ఇప్పుడు ఇలా టపటపు శబ్దం వచ్చినాక వీటిని అయితే ఇలా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మిగిలిన ఆపాలు మొత్తం ఇలానే చేయండి. ఓకేనా, బై బై. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పప్పు చెక్కలు అండి. చెక్క గ్యారెలు కూడా అంటాం కదా, అవే మనం చేసుకున్నవి. చూడండి ఎంత కరకరలాడుతో మంచిగా పల్చగా వచ్చేసినాయి. శనగపప్పు వేసి చేశానండి, చూడండి. ఇలా మీ ఇంట్లో కూడా చేయాలంటే ఇంకా ఈ వీడియో మొత్తం చూడండి, చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, చూస్తూ ఉండండి. ముందుగా బియ్యం పిండి చేసుకోండి, ఇట్లా కొలుచుకొని తీసుకోవాలండి. నేనైతే ఒక కిలో బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, ఈ పిండి అయితే కిలో ఉంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి ఇందులోకి మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాం. 10-15 వరకు వెల్లుల్లి రెబ్బలు పుట్టు తీసినవి, 4-5 పచ్చిమిరపకాయలు అండి. మీరు పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా పప్పు చెక్కలకు పచ్చిమిర్చి పేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు చూడండి ఇలా కచ్చాపచ్చా దంచుకుంటే సరిపోతుంది, మిక్సీ జార్లో అయినా రోట్లోనైనా. ఓకేనా, ఇప్పుడు పిండి కలుపుకుందామండి. ఇది పక్కకు పెట్టేసి పిండి కలుపుకుందాం. ఒక కిలో బియ్యం పిండికి 1/4 కిలో శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను. ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకుంటే మనకు పప్పు కూడా మంచిగా వేగి పప్పలు అనేవి టేస్ట్ వస్తాయి. ఇలా ఒక 2 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. శనగపప్పు అండి ఇది, వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇది చిటికెడు అంతా పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. అలాగే కారపొడి, కొంచెం చెక్కలకు కారం కూడా 1/4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేస్తున్నారు కాబట్టి కారపొడి అయితే తక్కువ వేసాను. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి. మీకు ఇంకా ఆకుకూరలు, కరివేపాకు కానీ తోటకూర కానీ ఇలా ఆకుకూరలు మీకు అవైలబుల్గా ఉంటే ఈ పప్పు చెక్కలలో వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. కానీ కరివేపాకు అయితే మంచిగా వేసుకుంటుంది, మనకు అప్పలు అనేది బాగుంటాయి. ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసి పక్కకు పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, కారం పేస్ట్, కారం వద్దను ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి అయితే నేనైతే అల్లం అయితే తీసుకోలేదండి, ఇట్లా వెల్లుల్లితో చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటాయి. మీ ఇష్టం, ఇంకా అల్లం ఇష్టం ఉన్న వాళ్ళు అల్లం కూడా వేసుకోవచ్చు. ఇలా పిండిని మొత్తం ఇలా కలుపుకోవాలి, పొడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుకోవాలండి. ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలండి. ఉప్పు కలవకపోతే ఉప్పు వేసుకోవచ్చు, కారం కలవకపోతే కారం వేసుకోవాలి. నాకైతే ఏదో ఉప్పు కలవలేదు అందుకని కొంచెం మంది ఉప్పు వేసాను. ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇలా ఒక గుంత చేసుకోవాలండి. ఇందులోకి వేడి నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు అయితే పోసుకుంటూ ఈ పిండిని అయితే కలుపుకోవాలి. అట్నే ఒకటేసారి కాకుండా కొంచెం కొంచెం కలుపుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు డైరెక్ట్ చేయి పెట్టద్దు, గంట పెట్టాలి. ఇలా వేడి వాటర్ వల్ల మనకు అప్పాలు అనేవి మంచి కరకరలాడుతూ మంచిగా ఉంటాయండి. టేస్ట్ కూడా ఒక్కటి తినే బదులు ఒక్కటి తినాలనుకునే వాళ్ళు 4-5 అప్పాలు తింటారు, అంత బాగుంటాయి. ఇలా ఇలా వాటర్ పోసుకున్నాక ఇలా కలిపినాక మనకు వేడి అట్నే ఉందనుకో, కొంచెం గోరువెచ్చగా అయినాక పిండిని అయితే కలుపుకుందాము. ఇలా చల్లారింది, ఇలా చల్లారినాక ఇంకా చేతితోటి కలుపుకోవాలి పిండిని. ఇలా కలుపుకోవాలి.
ఇలా పిండిని చిన్న చిన్న ముద్దలైతే చుట్టుకుందాము. కొంచెం నూనె అప్లై చేసుకోవాలి చేతులకి, మంచి రౌండ్స్ రౌండ్ బాల్స్ అయితే చేసుకుందాము. ఒక నిమ్మకాయ సైజ్ అంతనైతే ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇలానైతే బాల్స్ అయితే రెడీ చేసుకొని అయితే పెట్టుకోవాలి సగం వరకు, అంటే ఒక 10-15 చేసుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేసి పూరి ప్రెస్ తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటేనేమో ఇలానే చేయండి, లేకపోతే ఇంకా వేరే ఆప్షన్లు ఉంటుందండి, అంటే చెంబుతో ఒత్తుకోవడమా చేతితోటి ప్రెస్ చేసుకోవడమా అలా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా పూరి ప్రెస్ని తీసుకున్నాను. దీనిపైన మనకు కూరగాయలు వెజిటేబుల్స్ ఇట్లా వస్తాయి కదా, ఆ కవర్ని అయితే తీసుకున్నాను. పాలిథిన్ కవర్ అండ్రు ఆయిల్ ప్యాకెట్ కవర్ అయినా ఆ ప్యాకెట్ అయినా ఏం కాదు. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి మనము. చెక్కలు ఎలా ఒత్తుకుంటామో అటు సైడ్ అయితే ఆయిల్ కవర్ నిండా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టుకున్నాక చిన్న ఒక్కొక్క బాల్స్ తీసుకొని ఇలా మధ్యలో పెట్టేసేయాలి. ఇలా పెట్టి పైనుండి మళ్ళీ కవర్ వేసి ఇలా 3 సార్లు ఒత్తితే మనకు రౌండ్గా వచ్చేస్తుందండి. చెక్కలు అయితే మధ్యలో ఇలా హోల్డ్ చేసుకోవాలి చూడండి. నెక్స్ట్ సేమ్ అదే విధంగా ఇలా మధ్యలో ఇలా పిండి ముద్దలు పెట్టేసి పైనుండి కవర్ వేసి ఇలా 3 సార్లు ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా చెక్కలు అనేటివి మంచిగా వస్తాయండి రౌండ్గా. ఇలా ప్రెస్ చేసుకున్నాక మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసి బాగా కాగుతున్న నూనెలో అయితే వేద్దాము. ఇలా డైరెక్ట్ ఒక్కొక్కటిగా చేసుకొని వేసుకోవాలి. నూనె అయితే బాగా కాగాలండి. ఇలా కాగుతున్న నూనెలో పూరి ప్రెస్ తోటి ఒత్తుకుంటూ చేసుకుంటూ ఉండాలి, ఈజీగా అయిపోతుంది. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు. మనకు నూనె బాగా కాగితేనే మనకు పూరీలు అనేటివి ఈ చెక్కలు అనేటివి మంచిగా పొంగుతూ వస్తాయి. ఇలా ఒక 3-4 చెక్కలు అయితే వేసుకోవాలి. ఇలా వేసిన వెంబడే కలిపొద్దండి, వీటిని కదిలించొద్దు. ఒక కొంచెం కాలినాక రెండో వైపుకు ఈ పొంగులు మొత్తం పోయినాక రెండో వైపుకు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా టపటపు శబ్దం వచ్చినాక వీటిని అయితే ఇలా తీసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మిగిలిన అప్పాలు మొత్తం ఇలానే చేయండి. ఓకేనా, బై బై.